గంజాయి గమ్మత్తు పదార్థం కొన్ని దేశాల్లో గంజాయి వాడకం అధికారికం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మెడికల్ కంపెనీలు గంజాయిని మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ మన దేశంలో ఇది నిషేధిత పదార్థం భారత్ లో గంజాయికి అనుమతిస్తే ఎన్నో ఘోరాలు జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు మానసిక సామాజిక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంటున్నారు మెడిసిన్ వరకు సరే నేరుగా వాడితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్న వైద్య నిపుణులు డాక్టర్ రంగారెడ్డి గారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ గంజాయి మన దేశంలో నిషేధించబడినటువంటి ఒక మత్తు పదార్థం కానీ కొన్ని ప్రపంచ దేశాల్లో గంజాయి సాగు చేయడానికి ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు కానీ మన దేశంలో దీన్ని నిషేధిత పదార్థంగా ఎందుకు మార్చారు దీనివల్ల ఎటువంటి నష్టం జరుగుతోంది ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్య విశ్లేషకులు రంగారెడ్డి గారు ఉన్నారు రంగారెడ్డి గారు గంజాయి మన దేశంలో ఎందుకు నిషేధిత పదార్థంగా చేర్చారు గంజాయి దీన్నే మనం కెనాబీస్ అంటాం లాటిన్ నామకరణంలో ఈ దీనికి మూడు ప్రధానమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటి మెడిసినల్ యూజ్ రెండోది రిక్రియేషనల్ యూజ్ అంటే మనం ఉత్సాహం రావటం కోసమో లేకపోతే దాన్ని ఎంజాయ్ చేయడం కోసము అలాగే మన పురాతనమైనటువంటి చారిత్రక విషయాలు కనుక తీసుకునేటట్టయితే దీన్ని రిలీజియస్ పర్పసెస్ కూడా యూజ్ చేసేవాళ్ళు సో ఈరోజు మన భారతదేశం వరకు వచ్చే వరకు దీని సాగు కానీ లేకపోతే రిక్రియేషనల్ వినియోగం కానీ ఇది నిషేధితం ఎందుకు అంటే ఈ కెనాబిస్లో ఆల్మోస్ట్ మనకి ఒక టూ హండ్రెడ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి దానిలో మొదటిది ప్రధానమైనటువంటిది సిబిడి అంటాం రెండవది టీహెచ్సి ఈ మొత్తం అన్ని కాంపొనెంట్స్లో కూడా ఇవి ప్రధానమైనటువంటివి ఈ సిపిడి వచ్చే వరకు దీనివల్ల డిపెండెన్స్ రావటం కానీ లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీనివల్ల వ్యసనాన్ని బారిన పట్టడానికి కానీ అవకాశాలు చాలా తక్కువ అదే మనం కనుక టీహెచ్సి కనుక తీసుకునేటట్టయితే దీన్ని వినియోగించే వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానికి అలవాటు పడిపోయేదానికి దాని మీద డిపెండ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భారతదేశంలో మరి ముఖ్యంగా దీనికి చూసుకునేటట్టయితే మనకి విలేజెస్లో చాలా కాలం క్రితం నుంచే ప్రజలు ఈ గంజాని రకరకాల పర్పసెస్ కోసం ఎస్పెషలీ ఫెస్టివల్ టైమ్స్లో దీన్ని ఒక రిక్రియేషనల్ పదార్థంగా వినియోగించేవాళ్ళు రాను ఇది ఏమవుతుందంటే పెద్దవాళ్ళు కాకుండా యుక్త వయస్కులు ఈ కాలేజెస్లో ఉండేవాళ్ళు పిల్లలు దీన్ని ఒక రిక్రియేషనల్ పదార్థంగా యూజ్ చేయటం మొదలు పెట్టారు అందువల్లే భారతదేశం లాంటి దేశంలో దీన్ని కనుక మనం కనుక లీగలైజ్ కనుక చేసేటట్టయితే దీని వ్యాప్తి అరికట్టడం అనేది చాలా కష్టం అలాగే పిల్లల్లో దీని యూజ్ తగ్గించడం అనేది అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అందువల్లే ప్రభుత్వం దీని సాగు మీద కానీ దీని వినియోగం మీద కానీ దీని ట్రాన్స్పోర్టేషన్ మీద కానీ నిషేధం పెట్టడం జరిగింది అంటే కొన్ని ప్రపంచ దేశాలు అధికారికంగానే గంజాయిని పూర్తి స్థాయిలో సాగు చేస్తుంటాయి ఆంక్షలు కూడా ఉండవు కొంత మెడిసిన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు అంటే మెడిసిన్స్ ద్వారా తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి నేరుగా తీసుకో తీసుకోవడం ద్వారా జరిగేటువంటి దుష్పరిణాలు ఏంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం మెడిసిన్స్ అంటున్నామో యూఎస్ఎఫ్డి కూడా దీనికి అప్రూవల్ ఇచ్చింది చాలా కాలం క్రితమే ఈ మెడిసిన్స్లో యూజ్ చేసేటప్పుడు మనం ఒక ఇతిమిద్దమైనటువంటి ఒక డోసును మాత్రమే యూజ్ చేస్తాం అంటే దానిలో ఒక మిల్లీగ్రామ్ మనకు ఉండాలి అంటే ఒక మిల్లీగ్రామే ఉంటుంది అలా కాకుండా మనకు సాధారణంగా రిక్రియేషన్ కోసమో లేకపోతే సామాన్య ప్రజానికంలో యూజ్ చేసేటప్పుడు అది మొత్తం దానికి ఉండే లీవ్స్ అంతా యూజ్ చేసినప్పుడు దానిలో ఎంత శాతం ఉంది ఈ సిబిడి ఎంత శాతం ఉంది ఈ టీహెచ్సి అనేది వాళ్ళకి తెలియదు దీనివల్ల ఓవర్డోసింగ్ జరిగేదానికి ప్రమాదం చాలా ఉంటుంది ఏది ఏమైనా యూత్కి ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇలాంటి ఉత్ప్రేరకాలు ఏదైతే చాలా షార్ట్ టర్మ్ హై ఇస్తుందో వీటన్నిటిని ఎంత దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి క్యారియర్ కానీ లేకపోతే వాళ్ళ జీవనం కానీ బాగుంటుంది అనేది వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే ముఖ్యంగా గంజాయి వాడుతున్నటువంటి వాళ్ళ మీద కేర్ స్టడీస్ కానీ పరిశోధనలు కానీ ఏం చెప్తున్నాయి ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయి ఇప్పటివరకు మనం ఇందాకే అనుకున్నట్టు మన దేశంలో అయితే దీని గురించి పెద్దగా స్టడీస్ లేవు కానీ యునైటెడ్ స్టేట్స్ అలాగే యూరోప్లో చాలా పెద్ద ఎత్తున స్టడీస్ చేశారు ఈ స్టడీస్ చేసినప్పుడు మనకి రెండు గ్రూప్లలో వాళ్ళు సమాంతరంగా చూసినప్పుడు ఎవరైతే యూస్ చేశారో టీనేజ్లో ఎవరైతే టీనేజ్లో యూజ్ చేయలేదో వాళ్ళ మధ్య కంపారిజన్ తీసుకున్నప్పుడు ఎవరైతే చాలా ఎర్లీగా టీనేజ్లో తీసుకున్నారో వాళ్ళల్లో ఈ మానసిక సంబంధిత రుగ్మతలు ఎక్కువగా కనపడ్డాయి అంటే ఇది మనకేం తెలియజేస్తుందంటే సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని ఎస్పెషల్లీ యుక్త వయసులో ఉండే వాళ్ళని దీనికి ఎంత దూరంగా పెడితే వాళ్ళ ఫ్యూచర్ ఆరోగ్యం కానీ వాళ్ళ జీవితంగానే అంత బాగుంటుంది అనేది ఈ స్టడీస్ ద్వారా తెలిసినటువంటి విషయం రైట్ సార్ రైట్ ఇది విశ్లేషకులు డాక్టర్ అంగారెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే గంజాయి మెడిసిన్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదైనా నేరుగా తీసుకోవడం అనేది అదొక విష పదార్థం కిందనే పరిగణించాల్సి ఉంటుంది ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఇది కనుక లీగలైజ్డ్ చేసి సాగు చేసేందుకు అనుమతిస్తే కనుక యువత మీద ఎక్కువగా దుష్ప్రచారం అంటే యువత మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన దేశంలో దీన్ని నిషేధిత పదార్థంగానే ఉంచారన్నది ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ శ్రీహరితో శ్రీనివాస్ ఏబియానాద్రజ్యోతి హైదరాబాద్